బ్రకోలి చికెన్ కట్లెట్స్ కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, బ్రకోలి 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, చక్కెర 1/2 టీ స్పూన్, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి దెబ్బలు 4, నూనె 4 టీ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు 1 టీ స్పూన్, మష్రూమ్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆలు 1, పచ్చిమిర్చి 3. బ్రకోలి చికెన్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె వేసుకుని మిరియాలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక బ్రకోలి, మష్రూమ్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న చికెన్ మ్యాష్ వేసి ఒకసారి కలుపుకొని పంచదార, ఉప్పు, కారం, వెనిగర్, సోయా సాస్ వేసి మరొకసారి వేయించుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించుకున్న బంగాళదుంప మ్యాష్ వేసి చికెన్, మష్రూమ్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకున్న టిక్కీస్ లా ఒత్తుకొని ప్యాన్ లో వేసి నూనెతో రెండు వైపులా కాల్చుకుంటే బ్రకోలి చికెన్ కట్లెట్ రెడీ. అభిరుచి మీ వంటింటి మేస్తం.